కోరిందే ఇచ్చిన మోదీ సర్కార్ ఇక జగన్కు ఎదురు లేదుగా. మరికొద్ది రోజులలో క్రొత్త ఏడాదిలో అడుగుపెట్టే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. ఈ నివేదికలో దేశీయ జాతీయ ప్రాజెక్టుల వివరాలు ఉన్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో పోలవరం వ్యయం మొత్తం 55548 కోట్లుగా ఈ నివేదికలో కేంద్ర జలశక్తి పేర్కొంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు 8614 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది 1850 కోట్లు, వచ్చే ఏడాది 2234 కోట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో జగన్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు తాజా నివేదికతో కష్టం కావడంతో ఏపీ ప్రభుత్వానికి ఈ వార్త కాస్త సంతోషపరిచింది. ముఖ్యంగా 2014 ధరల ప్రకారమే నిధులు ఇస్తామని కేంద్రం మొన్నటి వరకు వ్యవహరించి ఇప్పుడు తాజా ధరల వ్యయం ప్రకారం నిధులు ఇచ్చే రీతిలో ముందుకు రావడంతో జగన్ సర్కార్ పోలవరం విషయంలో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఇదిలా ఉండగా తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి నివేదిక ఆధారంగా నేడో రేపో సవరించిన అంచనాలకు ఆమోదం లభిస్తుందని ప్రకటనలు వినబడుతున్నాయి. ఇదే గనుక జరిగితే జగన్ నెత్తిన మోదీ సర్కార్ పాలు పోసినట్లే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంత మాత్రమే కాక ఇది ఖచ్చితంగా ఏపీ ప్రజలకు జన్మ ధాన్యమయ్యే న్యూస్ అని పేర్కొంటున్నారు. దాదాపు 60% వరకు రాబడి వ్యవసాయ పరంగా వచ్చే పరిస్థితులు ఉండడంతో పోలవరం విషయంలో కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయాలు రానున్న రోజుల్లో దక్షిణాది భారతదేశంలో ఏపీ తిరిగిలేని ఆర్థిక శక్తిగా ఎదగడం గ్యారంటీ అని పేర్కొంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో వ్యవసాయ రంగం భారీ స్థాయిలో లాభం పొందడం గ్యారంటీ అని, రైతులు భారీ స్థాయిలో లాభాలు పొందుతారని చాలామంది ప్రాజెక్టు గురించి చెప్పుకొస్తున్నారు. మరోపక్క జగన్ సర్కార్ 2020 ఖరీఫ్ సీజన్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయడంతో తాజా పరిస్థితులను బట్టి దానికంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావడం గ్యారంటీ అనే టాక్ వస్తోంది. కేవలం నిర్వాసితులకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలు తప్ప మిగతాదంతా క్లియర్ కట్గా ఉండడంతో జగన్ సర్కార్ పోలవరం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరికృత నిర్ణయాలతో కేంద్రంతో ముందుకు సాగుతున్నట్లు తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర మంత్రులకు పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తూ రావడం, అదే రీతిలో అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ ద్వారా వృధా ఖర్చు కాకుండా వ్యవహరించడం, ఇవన్నీ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి కేంద్రం ముందుకు రావడానికి దోహదపడ్డాయని వైసీపీ పార్టీ నేతలు తాజా పరిణామాలపై కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా వైఎస్ తలపెట్టిన ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్ పూర్తి చేస్తారని చెప్పుకొస్తున్నారు.